మీ దేహం మీది కాదు. దేహం ఎంతో పురాతనమైనది, దాన్ని మీరు సృష్టించలేదు. వాస్తవానికి శరీర నిర్మాణానికి వెళ్లే ఆహారాన్ని కూడా మీరు సృష్టించలేదు. మీ ఆహారానికి మూల కారణం భూమాత, అలాగే కణకణాల్లో కార్బన్గా ఇమిడి ఉన్న వాయువును మీరు సృష్టించలేదు. శరీరంలో ఎక్కువ శాతం ప్రవహిస్తున్న నీటిని కూడా మీరు పుట్టించలేదు. మీ శరీర నిర్మాణానికి సహకరించిన ఏ అంశము మీరు తయారు చేయబడినప్పుడు నా దేహం అన్నది ఎక్కడ ఉంది? ఇంకా పరీక్షించి చూస్తే నా దేహము నాది కాదని మాత్రమే కాదు, సర్వ మానవ జాతికి ఒకే దేహమని స్పష్టమవుతుంది. భయం కలిగినప్పుడు చాలామంది దేహాలు ఒకేలా స్పందిస్తాయి. బాధ ఉన్నప్పుడు అందరి కళ్ళమిట నీళ్లే కారుతాయి. ఆనందం కలిగినప్పుడు అందరి ముఖాముల్లో చిరునవ్వు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఉన్నది ఒకే దేహం కదా. మీ శరీరం గురించి అవగాహన ఏర్పడినప్పుడు సర్వ మానవ జాతి యొక్క శరీర వ్యవస్థ గురించి జ్ఞానం కలుగుతుంది. మీ దేహం భగవంతుడి వరప్రసాదం. ఈ భూమిపై మీకున్న ఒప్పందాన్ని పూర్తి చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకే దాన్ని జాగ్రత్తగా సంరక్షణ చేయడం నేర్చుకోండి. ఏ రంగుతో పుట్టినా, ఎలా పుట్టినా దానిపై మీకు తీర్పునిచ్చే అధికారం మీకు లేదు. శరీరము మీకు నచ్చిన విధానంలో లేదని దాన్ని హింసించటము, నిందించటము మహాపాపము. మీ దేహాన్ని పరిపూర్ణంగా స్వీకరించినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ముందు మీరు దాని యొక్క యజమానులు కారని, మీరు దాన్ని సృష్టించలేదని గ్రహించాలి. దేహం పట్ల సాక్షిభావ స్థితిలో ఉన్నప్పుడే నిజమైన ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ నుండి బాధ్యత పుడుతుంది. ఈ జ్ఞానం కలగాలంటే దైవానుగ్రహాన్ని ఆర్థించాలి. శరీరం మీ ముక్తి పథంలో సహాయపడగలిగే ఒక అద్భుత పరికరం. అందుకే పూర్వీకులు ముక్తికై యోగ సాధన చేసేవారు. యోగ అంటే ఈ విశాల విశ్వంతోనూ భగవంతుడితోనూ అనుభవించే సంయోగం. మనస్సుని జయించడానికన్నా శరీరం ద్వారా ముక్తి సాధన సులభమని గ్రహించి యోగ మార్గాలను కనుగొన్నారు పూర్వీకులు. అలా పుట్టింది హఠయోగం. వాస్తవానికి శరీరం యొక్క నాడీ వ్యవస్థ మీరు ముక్తి స్థితిని అనుభవించడానికై నిర్మించబడింది. మనిషి యొక్క సహజ స్థితి ముక్తి స్థితి. కానీ నేడు ఆలోచనల భారం వల్ల వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుభవించలేకపోతున్నారు. మీ అనుభవాన్ని కూడా అవయవాలు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాయి. మీరు గమనించి చూస్తే కళ్ళు ఎదుటనున్న వాస్తవాన్ని చూస్తున్నాయా? మీ అభిప్రాయాలు, నమ్మకాలే మీ దృష్టిని కమ్మేస్తున్నాయి. చెవులు నిజంగా వింటున్నాయా? శ్రద్ధస్తమానం మీ ఆలోచనల రణరంగాన్ని వింటున్నారు తప్ప ఆరు బయట కురిసే వర్షపు జల్లులనైనా, కప్పలు బెకబెకలనైనా, పసిపిల్లల కేరంతలాన్నైనా వినే సమయం ఎక్కడిది? అలాగే గతంలోకి భవిష్యత్తులోకి పయనించే మీ మనస్సుకి స్పర్శ యొక్క అనుభూతి ఎక్కడిది? మనస్సు యొక్క ఆధీనంలో శరీరం ఉన్నంత వరకు ఆనందాన్ని చవిచూసే ఆస్కారం లేదు. అందుకే పూర్వీకులు యోగ సాధనను పాటించేవారు. జ్ఞానోదయము లేక ముక్తి కలిగిన తరువాత ప్రతి అవయవము పరిపూర్ణంగానే పనిచేస్తుంది. అలా జరిగిన నాడు మీ అంతరంగంలోనే స్వర్గాన్ని అనుభవిస్తారు. నేడు విజ్ఞాన శాస్త్రం కూడా ఈ మహాసత్యంతో ఏకీభవిస్తుంది. మానవ మెదడు మరియు నాడీ వ్యవస్థ ఏకత్వానుభూతికై నిర్మించబడ్డాయని రుజువులు ప్రకటిస్తుంది విజ్ఞాన శాస్త్రం. మెదడులోని కొన్ని ప్రత్యేకమైన రసాయన పదార్థాలు ప్రవహించినప్పుడు ఆహ్లాదాన్ని, ప్రేమను, అలాగే భయము, కోపము లాంటి నెగటివ్ భావాలు కలుగుతాయని తెలియవచ్చింది సైన్స్కు. భయాన్ని చూసి భయపడేవారెందరో, మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ భయము మీ ప్రాణాలని క్రూర జంతువుల నుంచి, ప్రకృతి విపరీతాల నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆది కాలంలో సృష్టి మీలో ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టవశాత్తు నేడు భయం భౌతికమైనదిగానే కాక మానసికంగా కూడా పరిణమించింది. శరీర సంరక్షణ లేక భయాన్ని కలిగించేలాంటి రసాయన పదార్థాలు మీ మెదడులో ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన సాధనలన్నీ తప్పక పాటించాలి. మీ దేహం ఒక దేవాలయం. సకల దేవతలు శరీరంలోనే కొలువై ఉన్నారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతారూపము అధిష్ఠించబడి ఉన్నది. ఇది ఏనాడో పూర్వీకులు
కనుగొన్న జ్ఞానం. ఈ దేహంలో ఒక్కొక్క భాగంలో ఆ చైతన్యాన్ని జాగృతం చేసినప్పుడు ఆ దేవతలను ముక్తి స్థితులను అనుభవించగలుగుతారు. కాబట్టి శరీరాన్ని పవిత్రంగా పరిరక్షించవలసిన బాధ్యత మీది.